లేదు, వాడిని పీకేది కూడా ఏం లేదు. ఆయన ఆయన ఎట్లా పీకాలో మేము చూస్తాం, ఇక వాళ్ళ వాళ్ళ ఎంబడి ఎట్లా పడాలో మేము పడతాము. నువ్వు గానీ ఏ తమ్ముడు గానీ భయపడద్దు. నేను ఏమంటున్నా, ఇట్లా ఇసంటే చాలా మందిని చూసినాం, వీడు రేవంత్ రెడ్డి లాంటి ఆ ఉలగాలను చాలా మందిని చూసినాం, కొట్లాడదాం. అంటే కోర్టుకు పోదాము, హెచ్ఆర్సీకి పోదాము, యాడికంటే అడిగి సుప్రీం కోర్టు కైనా పోదాము, కానీ తగ్గొద్దు భాస్కర్, ఎట్టి పరిస్థితి తగ్గొద్దు. ఇలా బుద్ధి చెప్పాలి తను. థ్యాంక్ యూ భాస్కర్, థ్యాంక్ యూ తమ్మి, థ్యాంక్ యూ తమ్మి. సినిమా సినిమా ఒక మాట, సిఐ ఉన్నాడు ఆడ స్టేషన్ లో, సారీ చెప్తాడా లేదా అడుగు, లేదంటే మేము పోతాం, ఇక మేము కూడా సుప్రీంకోర్టు దాకా అయినా పోతాం, ఇష్ట పెట్టాం నేను అని అడుగు డైరెక్ట్ గా. ఎట్లా కొడతావు నువ్వు, ఏమనుకుంటున్నావు అని చెప్పి గట్టిగా గట్టిగా మాట్లాడాల్సిందే, అడగాల్సింది. ఎస్పీ ఎవరు ఉన్నావు ఇక్కడ? జానకి ధరవత్. ఆమె తరపు నేను మాట్లాడతా ఇప్పుడు, టూ మచ్ ఉన్నది కథ. ఏదేమైనా సరే ఇష్ట పెట్టదు సీన్, మీరు కూడా తగ్గొద్దు, ఎట్టి పరిస్థితి తగ్గొద్దు, మీరు ఇష్ట పెట్టద్దు. మెడికో ఒకసారి ఆ బాబుది భాస్కర్ దేవ్ సార్ మెడికల్ గా కూడా చెకప్ చేయించు, దెబ్బలు ఏమేమి దాకినా ఎక్కడ దాకినా చెకప్ చేయించు, చేయించి రెడీ పెట్టు సార్. ఆ సమయం వచ్చినప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు అందరం జైలుకోదాం కానీ సీన ఆశ, అందుకే సీన ఆ సమయం వచ్చినప్పుడు అందరం పోదాం కానీ, కాకపోతే ఇప్పుడు అలా చెప్పు, సీఏకి చెప్పు, మర్యాదగా సారి చెప్తావా కేసు మేము, మేము నీ మీద హెచ్ఆర్సీ పోవాల్సి వస్తుంది, మేము కూడా చేసే చేయాల్సి వస్తుంది, ఆ తమ్ముడు బీసీ బిడ్డ, మేము కూడా బీసీ నేషనల్ బీసీ కమిషన్ పోతాము, అంతటికి పోతాం, మేమేమి విడిచిపెట్టామని చెప్పాలి గట్టిగా. ఆ ఎస్పీ గారికి నేను మాట్లాడతాను, అడుగుతాను, ఇంకోటైనా వదిలిపెట్టదు, వదిలిపెట్టదు. అది 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 వేరే కానీ, వీడు మనిషి ఎవడైనా సరే ఆఫీసర్ ఆఫీసరే, మర్యాద ఉండాలి, ఉండకపోతే వదిలిపెట్టదు.